Vivecom, a product-driven advisory firm, provides services through features like Snapshot, Spot, Portfolio Scanner, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today. ఆర్థిక అంశాలపై అవగాహన పెంచుతూ తెలుగువారిని అందరికన్నా తెలివైన వారిగా చేయాలనే తలంపుతో వివేకం చేపట్టిన లెర్న్ టు ఎండ్ ప్రోగ్రాంకి స్వాగతం ఎవరికైనా సరే డబ్బు సంపాదించాలనే లక్ష్యం ఉన్నప్పటికీ కూడా ఎంత బుల్ మార్కెట్ ఉన్నా కూడా స్టాక్ మార్కెట్లో సంపాదించాలి అంటే అన్ని వేడల అంత తేలికైన విషయం కాదు అంటే దానికి కావాల్సింది ఏంటంటే కేవలం మార్కెట్లో మూడ్ బాగుంది కదా అని ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ కొనుక్కుని ఏ షేర్ పడితే ఆ షేర్ వెంటబడి కనుక వెళ్ళినట్లయితే కొన్నిసార్లు ఖచ్చితంగా నష్టాల బారిన పడవలసి వస్తుంది అందువల్ల కొంత ఓపిక అవసరం అంటే ఖచ్చితంగా కూడా కొనుక్కొనబోయే ముందు ఏ షేర్ అయినా కొనుగో కొనబోయే ముందు ఆ షేర్ గురించి కనీస అవగాహన ఉండటమే కాకుండా ఆ షేర్ యొక్క ఫెయిర్ వ్యాల్యూ ఎంత ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఒకవేళ మార్కెట్లో కనుక ఆ షేర్ వాల్యూ యొక్క ధర మార్కెట్ ధర కనుక ఫేర్ వాల్యూ కన్నా తక్కువ ఉన్నట్లయితే కొనుగోలు చేసి ఫేర్ వాల్యూ వచ్చినప్పుడు అమ్ముకోవటం అనే ద్వారా కొద్దిగా గొప్ప లాభ పట్టడానికి అవకాశం ఉంటుంది అంతే తప్ప అందరూ కొంటున్నారు కాబట్టి మీరు కొనుక్కున్నా లేక అందరూ అమ్ముతున్నారు కాబట్టి మీరు అమ్మినా లాభాలు వస్తాయి అనుకుంటే అది కేవలం పొరపాటే అవుతుంది క్యాపిటల్ మార్కెట్లో డబ్బులు సంపాదించడానికి అవసరమైనటువంటి స్కిల్స్ అన్నింటినీ కూడా నూరిపోసి పోసి ఒక ట్యాబ్లెట్ రూపంలో మీకు ఇచ్చే మ్యాజిక్ వివేకం దగ్గర లేకపోయినా వివేకం ప్రసారం చేస్తున్న లర్న్ టు ఎండ్ ప్రోగ్రాంలోని ప్రతి ఎపిసోడ్ని కనుక కేర్ఫుల్గా ఫాలో అయ్యి అందులో చెప్తున్న అంశాలపై కనుక మీరు స్పెషల్గా దృష్టి పెట్టినట్లయితే రాబోయే రోజుల్లో మీకు మంచి ఫలితాలు వస్తాయని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం ఒకవేళ మీరు ఎపిసోడ్ ఫాలో అవుతున్నప్పుడు ఏ విషయంపైనైనా పూర్తిగా సమాచారం లోపించిందనుకున్నా లేక పూర్తిగా అర్థం కాలేదనుకున్నా కూడా నిరభ్యంతరంగా మీరు స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి ఈమెయిల్ అడ్రస్ కనుక మీ యొక్క క్వీరీని పంపినట్లయితే ఖచ్చితంగా దాన్ని మేము ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాం పైగా ఒకవేళ ఆ ప్రయత్నం చేసేది ఎక్కువ మంది కనుక అది ఎటువంటి డౌట్ కనుక చెప్పినట్లయితే రాబోయే ఎపిసోడ్లో ఆ డౌట్ క్లారిఫై చేసిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తాం కానీ ఆ డౌట్ క్లారిఫై చేయకుండా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయమని చెప్పగలం అందువల్ల నిరభ్యంతరంగా మీరు ఎప్పుడైనా సరే ఈ ఎపిసోడ్స్ని తిరిగి చూడాలి అనుకున్నా కూడా వీలు చేయడానికి వీలుగా యూట్యూబ్లో ఈ ఎపిసోడ్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది అందువల్ల మీలో ఎవరైనా ఏదైనా విషయం ఇంకొకసారి వింటే అర్థమయ్యేదేమో అని భావించినట్లయితే యూట్యూబ్లోకి వెళ్ళి లర్న్ టు ఎర్న్ ఎపిసోడ్స్ అని కనుక టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే అన్ని ఎపిసోడ్స్ కూడా మీ ముందుకు వస్తాయి మీరు కోరుకున్న ఎపిసోడ్ని మీరు కోరినన్ని సార్లు మీ ఇంటి దగ్గర నుంచే చూసిన సౌకర్యం కూడా కల్పించబడింది అని గమనించండి గడచిన వారం ప్రసారం చేసిన లర్న్ టు ఎండ్ ఎపిసోడ్లో స్టాక్స్ని ఎలా షార్ట్ లిస్ట్ చేయాలి షార్ట్లిస్ట్ చేసిన షేర్స్ని ఏ రకంగా ఆర్డర్లో అరేంజ్ చేయాలి అలా అరేంజ్ చేసిన తర్వాత పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్కి దృష్టి పెట్టి అంటే ఏ ఒక్క సెక్టర్లో నుంచి ఎక్కువ షేర్లు రాకుండా జాగ్రత్త పడుతూ పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేయాలో కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది అలా కష్టపడి బిల్డ్ చేసిన పోర్ట్ఫోలియోని షేర్స్ని ఏ ఏ సమయాల్లో లేదా ఏ ఏ రేట్ల వద్ద అమ్మటానికి ఏమేమి ప్రాసెస్లు ఫాలో అవ్వాలో కూడా చాలా వివరంగా మనం చర్చించాం ఇవన్నీ చేసిన తర్వాత పోర్ట్ఫోలియోలో చేసిన షేర్స్ని అమ్మగా వచ్చిన మొత్తాన్ని తిరిగి వెంటనే ఇన్వెస్ట్ చేయాలా లేక కొద్ది కాలం వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయాలా అనే విషయం కూడా చాలా వివరంగా డీటెయిల్గా చర్చించడం జరిగింది ఇవన్నీ తెలుసుకున్నాం మనం ఈ వారంతో మొదలుకొని లైవ్ పెర్ఫార్మెన్స్ అంటే ఇప్పటివరకు వరకు మనం చూసింది బ్యాక్ టెస్టింగ్ మోడల్ అంటే థీరీ ప్రకారం ఎలా నడిచి ఉండేదో తెలుసుకున్న మనం యాక్చువల్గా లైవ్ పోర్ట్ఫోలియోలో కూడా పెర్ఫార్మెన్స్ బాగున్నదా అంటే నిజంగా ఈ ప్రాసెస్ని ఆధారం చేసుకుని ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉన్నారా వారి పోర్ట్ఫోలియోస్లో వారికి మంచి లాభాలు వచ్చాయా లేదో కూడా చూద్దామనుకోవడం అనుకోవడం జరిగింది ఈ వివరాలన్నీ మనకు అందించడానికి స్టూడియోలో మనతో పాటు అవంతి రెడీగా ఉంది స్టాటిస్టిక్స్ అండ్ లైవ్ పర్ఫార్మెన్స్ని ని చెక్ చేసే ముందు మనము మ్యూచువల్ ఫండ్స్కి వివేకం ఆఫర్ చేసే ఈ ప్రాసెసెస్కి మధ్య డిఫరెన్స్ ఏదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మ్యూచువల్ ఫండ్స్కి వచ్చిన మనీ మొత్తాన్ని పూల్ చేసి ఒకేసారి ఇన్వెస్ట్ చేయటం జరుగుతుంది ఇన్వెస్ట్మెంట్స్ కానీ రిడెంప్షన్స్ కానీ అన్నీ కూడా ఎన్ఏీ ప్రకారం జరుగుతాయి కాబట్టి ఏ ఇద్దరు ఇన్వెస్టర్స్ ఒకే రోజున ఇన్వెస్ట్ చేసి రిడీమ్ చేసినట్లయితే వారికి వచ్చే రిటర్న్స్ కూడా సేమ్ ఉంటాయి అదే వివేకం దగ్గర ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ విషయానికి వచ్చినట్లయితే వారు ఇన్వెస్ట్ చేయదలుచుకున్న రోజున వారికి యూనిక్గా ఒక పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేయబడుతుందని మనం ఆల్రెడీ తెలుసుకున్నాము ఇలా వారు వచ్చిన ఇన్వెస్ట్మెంట్ వచ్చిన డేట్ ప్రకారం ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేయదలుచుకుంటారో దాని ప్రకారం అప్పుడున్న మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయటం జరుగుతుంది అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఫోర్ డిఫరెంట్ ఇన్స్టాల్మెంట్స్గా స్ప్లిట్ చేసి కొన్ని రోజుల గ్యాప్ తోటి ఇన్వెస్ట్ చేయటం జరుగుతుంది కాబట్టి బ్యాడ్ లక్ ఇన్స్టెన్సెస్ అనేవి బాగా తగ్గిపోతాయని కూడా గమనించాలి నెక్స్ట్ పాయింట్గా మ్యూచువల్ ఫండ్స్ ఏవైనా మంచి రిటర్న్స్ డిక్లేర్ చేశాయంటే వారు ఇదివరకు లో ప్రైసెస్లో కొనుక్కున్న స్టాక్స్ బాగా పెరిగాయని అర్థం ఇలా మంచి మంచి పర్ఫార్మెన్స్ డిక్లేర్ చేసిన మ్యూచువల్ ఫండ్స్కి ఇన్వెస్టర్స్ చాలా మంది అట్రాక్ట్ అవుతారు కాబట్టి ఎక్కువ మొత్తం ఫండ్స్ అనేవి ఇలా పెరిగిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్ లోపలికి ఇన్ఫ్లోస్ లాగా వచ్చే అవకాశం ఉంటుంది ఇలా ఆల్రెడీ పెరిగిన తర్వాత ఇన్ఫ్లోస్ వస్తాయి కాబట్టి అక్కడి నుంచి పెద్దగా గ్రో గ్రోత్ అనేది ఉండటానికి స్కోప్ ఉండటానికి అవకాశం తక్కువ ఉంటుంది అదే వివేకం విషయానికి వచ్చినట్లయితే ఇన్వెస్టర్స్ ఎవరైనా కూడా ఏ రోజైనా ఇన్వెస్ట్ చేయదలుచుకున్నట్లయితే స్కోప్ టు గ్రో ప్రకారం డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేసిన కంపెనీస్ని ర్యాంక్ చేసి అలా హయ్యర్ ర్యాంక్స్లోనే ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇన్వెస్టర్స్ అందరికీ కూడా లో ప్రైస్ లేదా నాట్ ఎక్స్పెన్సివ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇలా స్కోప్ టు గ్రో ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల వారికి వారి పోర్ట్ఫోలియోస్కి గ్రోత్ పొటెన్షియల్ అనేది ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయనమాట నెక్స్ట్ పాయింట్ గా స్టాక్స్ ఏవైనా మంచివని తెలిసినా కూడా ఒక్కొక్కసారి మ్యూచువల్ ఫండ్స్ కి అందులో ఇన్వెస్ట్ చేసే అధికారం ఉండకపోవచ్చు దీనికి కారణం ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కమిటీ రూల్స్ ప్రకారం ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి అండ్ ఆల్సో వారి స్కీమ్ రూల్స్ ప్రకారం ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి కొన్ని స్టాక్స్ మంచివని తెలిసినా కూడా వారు వాటిలో ఇన్వెస్ట్ చేసే పర్మిషన్ ఉండకపోవచ్చు అనమాట అదే వివేకం విషయానికి వచ్చినట్లయితే స్టాక్ ఏదైనా మంచిది అని తెలిసినట్లయితే అండ్ దానికి మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉందని తెలిసినట్లయితే దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎటువంటి సంకోచం ఉండదు అంటే ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ఈ ఆపర్చునిటీ అనేది యూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ పాయింట్గా మ్యూచువల్ ఫండ్స్ విధించే ఛార్జెస్ గురించి డిస్కస్ చేద్దాం మొదటిది ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ లేదా మన ఫండ్స్ని మేనేజ్ చేయడానికి వారు విధించే ఛార్జెస్ అని చెప్పవచ్చు నెక్స్ట్ పాయింట్గా డిస్ట్రిబ్యూటర్ కమిషన్ అంటే మనం ఎవరి ద్వారా అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తామో వారికి వారు ఇచ్చే కమిషన్ని ఇలా డిస్ట్రిబ్యూటర్ కమిషన్ ఛార్జెస్ అని చెప్పవచ్చు థర్డ్ పాయింట్ వచ్చేసరికి థర్డ్ ఛార్జెస్ గా మనకి అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి అంటే అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ అంటే మ్యూచువల్ ఫండ్ హౌసెస్ మొత్తం కూడా వారి అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి మార్కెటింగ్ కానివ్వండి ఇలాంటి ఖర్చులు అన్ని కూడా అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ కింద వస్తాయి ఫోర్త్ ఛార్జ్ గా ఫీ అని చెప్పవచ్చు ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఫండ్ మ్యూచువల్ ఫండ్స్ ని మేనేజ్ చేస్తారో వారి పర్ఫార్మెన్స్ కనుక మార్కెట్ కన్నా అదనంగా ఉన్నట్లయితే వారికి కొంత పర్ఫార్మెన్స్ ఫీ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇలా ఈ నాలుగు ఛార్జెస్ అన్నిటి అన్నీ కూడా ఇన్వెస్టర్స్ మీద విధించటం జరుగుతుంది ఈ ఛార్జెస్ అన్ని మనకి ఎన్ఐవిలో అడ్జస్ట్ చేయబడతాయి కాబట్టి మన ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ఈ ఛార్జెస్కి ఎంత అమౌంట్ అనేది కేటాయించబడుతుందనేది ఎగ్జాక్ట్లీ తెలిసే అవకాశం ఉండదు అదే వివేకం విషయానికి వచ్చినట్లయితే పోర్ట్ఫోలియో మీద వన్ పర్సెంట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఫీ అనేది విధించడం విధించినా కూడా పర్ఫోస్ పర్ఫార్మెన్స్ ఫీ అనేది పోర్ట్ఫోలియో ఎప్పుడైతే మార్కెట్ కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇస్తుందో ఆ దానిలో కొంత పర్ఫార్మెన్స్ ఫీ ఛార్జ్ చేయబడుతుంది కానీ లేకపోతే పర్ఫార్మెన్స్ ఫీ అనేది ఎప్పుడు ఛార్జ్ చేయబడదు అంటే వివేకంకి ఎవరైనా ఇన్వెస్టరు ఈ పర్ఫార్మెన్స్ ఫీ చెల్లించారు అంటే వారికి నిఫ్టీలో వచ్చిన రిటర్న్స్ కన్నా కూడా వారు చెల్లించిన ఫీజ్ మీద ఎన్నో రెట్లు అధికమైన రిటర్న్స్ వచ్చినట్లు అర్థం అనమాట నెక్స్ట్ పాయింట్ గా మ్యూచువల్ ఫండ్స్ అనేవి వారి హోల్డింగ్స్ ని ఎవ్రీ మంత్లీ ఒకసారి మాత్రమే ఇన్వెస్టర్స్కి డిక్లేర్ చేయటం జరుగుతుంది అంటే ఇలా మంత్ మధ్యలో పోర్ట్ఫోలియో మేనేజర్స్ మేనేజర్స్ చాలా సార్లు స్టాక్స్ అమ్మటం లేదా కొత్త స్టాక్స్ కొనటం చేస్తూ ఉండవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇన్వెస్టర్స్కి మంత్ చివరికి హోల్డింగ్స్ రూపంలో మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది కానీ వారు మంత్ మధ్యలో ఎందుకు అమ్ముతున్నారు కానీ ఎందుకు కొంటున్నారు అన్న రీజన్ మాత్రం ఇన్వెస్టర్స్కి తెలిసే అవకాశం ఉండదు అదే వివేకం విషయానికి వచ్చినట్లయితే వివేకంలో ఇన్వెస్టర్స్ అందరూ కూడా వారి డిమాట్ అకౌంట్లో హోల్డింగ్స్ అనేవి వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునే అవకాశం ఉంటుంది ఇంకా లైవ్ మనకి లైవ్ రిపోర్ట్స్ ద్వారా ఇన్వెస్టర్స్ అందరూ కూడా వారి దగ్గర ఉన్న హోల్డింగ్స్ యొక్క టార్గెట్ ప్రైసెస్ ఎంత ఏ ఏ ఎంత రీచ్ అయితే సెల్ సజెస్ట్ చేయమని సజెస్ట్ చేయమని జరుగుతుందో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది వివేకం ప్రాసెస్ గురించి సర్వీసెస్ గురించి మరిన్ని వివరాలు సేకరించబోయే ముందు ఒక చిన్న బ్రేక్

ఇప్పటివరకు అవంతి చెప్పిన డిఫరెన్సెసే కాకుండా మ్యూచువల్ ఫండ్ ప్రాసెస్కి వివేకం ప్రాసెస్కి ఇంకా కొన్ని తేడాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ చిన్నవి కాబట్టి వాటి గురించి వివరంగా చర్చించడం పెద్ద అవసరం కాదు ఇహా తర్వాత విషయంగా వివేకం ఇప్పటి వరకు చెప్తున్నటువంటి ప్రాసెస్ని ఫాలో అయితే ఎంతమంది బాగుపడ్డారు ఎంతమంది సంపాదించారో తెలుసుకునేటువంటి అవకాశం పూర్తిగా లేకపోయినా అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని లైవ్ పెర్ఫార్మెన్స్ అంటే మనకి చెప్పినటువంటి ప్రాసెస్ ప్రకారం లైవ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇండెక్స్ కన్నా మెరుగ్గా ఉంటుందో తెలుసుకునే లేదో తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం వివేకం ప్రాసెస్ని ఉపయోగించుకుంటూ వేల మంది ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియోస్ రన్ చేస్తున్నా కూడా అందులో లాంగ్ టర్మ్లో అంటే దాదాపుగా ఐదు సంవత్సరాల నుండి ఈ ప్రాసెస్నే నమ్ముకుని ఇన్వెస్ట్ చేస్తూ తన పోర్ట్ఫోలియోని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న ఒక పోర్ట్ఫోలియోని ఇప్పుడు పరిశీలిద్దాం ఈ పర్టికులర్ క్లయింట్ నవంబర్ ఆరు రెండు వేల పన్నెండు నుంచి కూడా వివేకం ప్రాసెస్ పై డిపెండ్ అయ్యి తన ఇన్వెస్ట్మెంట్ని హ్యాండిల్ చేస్తూ వచ్చారు ఈయన మొట్టమొదటిలో పెట్టిన ఇన్వెస్ట్మెంటే కనుక మనం చూసినట్లయితే మీ స్క్రీన్పై కనబడుతున్నట్లుగా ఐదు లక్షల రూపాయలతో పోర్ట్ఫోలియో స్టార్ట్ చేసిన ఈయన ఈ రోజునటువంటి స్టాక్స్ కనుక చూసినట్లయితే మనం స్క్రీన్పై కనబడుతున్నట్లుగా ఆయన పోర్ట్ఫోలియోలో ప్రస్తుతం పదిహేను స్టాక్లు ఉన్నట్లుగా తెలుస్తుంది అవన్నీ కూడా ఏ ఏ స్టాక్లో ఎంతెంత క్వాంటిటీ ఉందో సూచించడము జరుగుతుంది అలాగే ఆ స్టాక్స్ని యావరేజ్ ప్రైస్ ఎంతలో కొనుక్కోవడం జరిగిందో కూడా చూపించడం జరిగింది వీటన్నిటికీ అడిషనల్ గా ఇంకా కొద్దిగా రైట్ సైడ్ కనుక వెళ్ళినట్లయితే వాటి యొక్క కరెంట్ వాల్యూ ఎంత అని కూడా చూపించడం జరిగింది వీటన్నిటికీ అదనంగా ఒక్కొక్క స్టాక్కి ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఏ ప్రైస్ వస్తే అమ్మటం మంచిదో కూడా సూచించడం జరుగుతుంది అంటే వీళ్ళందరికీ కూడా టార్గెట్ ప్రైస్ అనే కాలం కూడా ఇవ్వడం జరిగింది దీని ద్వారా క్లయింట్కి నమ్మకంగా ఏమని నమ్మకం కలుగుతుందంటే ఈ స్టాక్ కనుక ఆ టార్గెట్ ప్రైస్ రీచ్ అయినట్లయితే వెంటనే వివేకం అనే అమ్మమని చెప్తుంది అని ముందే తెలుసుకునే అవకాశం ఉంటుంది దీని ద్వారా ఒక ప్రాసెస్ని ఫాలో అవటం అనేది ఇండైరెక్ట్గా ప్రతి క్లయింట్కి అలవాటు చేసే అవకాశం లభిస్తుంది దీంతో పాటుగా అంటే ఇలా చేయటమే కాకుండా ఒకవేళ కనుక ఆ టార్గెట్ ప్రైసు అనుకున్న టైంకి రాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్చ్ క్వార్టర్లో కనుక కొనుక్కున్నట్లయితే నెక్స్ట్ త్రీ మంత్స్లో కనుక టార్గెట్ ప్రైస్ రీచ్ అవ్వనట్లయితే ఎవరూ భయపడవలసిన అవసరమూ లేదు కేవలం యాంగ్జైటీకి ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే వివేకం రన్ చేస్తున్న ప్రాసెసెస్ ఆటోమేటిక్గా ఏం చేస్తాయంటే ఆ యొక్క కంపెనీ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేయగానే వెంటనే వాటన్నింటిని అనలైజ్ చేసి రెండు అంశాలపై దృష్టి పెట్టడం జరుగుతుంది అందులో మొదటిది ఈ కంపెనీ పెర్ఫార్మెన్స్ కంటిన్యూస్గా బాగున్నదా లేదా అని చూడటం జరుగుతుంది ఒకవేళ కనుక పెర్ఫార్మెన్స్ బాగాలేనట్లయితే వెంటనే ఆ స్టాక్ని అమ్మి వేయవలసిందిగా క్లయింట్కి సూచించడం జరుగుతుంది దాని ద్వారా క్లయింట్ వెంటనే ఆ స్టాక్ని అమ్మివేసి వచ్చిన డబ్బుని ఆ రోజున అందుబాటులో ఉన్న మెరుగైన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఒకవేళ ఆ స్టాక్ పెర్ఫార్మెన్స్ కనుక బాగానే ఉన్నట్లయితే పోర్ట్ఫోలియోలో ఉంచే అవకాశం ఉంటుంది కానీ అదనంగా వచ్చిన సమాచారం ప్రకారం ఫెయిర్ వాల్యూని రివైజ్ చేసి ఆ టార్గెట్ కాలంలో అప్పటి వరకు చూపిస్తున్నటువంటి అంకెని తీర్చివేసి న్యూ ఫెయిర్ వాల్యూని చూపించడం జరుగుతుంది అంటే మీకు ఏం జరుగుతుందంటే మీరు ఏమాత్రం శ్రమకి లోను కాకుండా ఏమాత్రం యాంగ్జైటీకి లోను కాకుండా మీ పోర్ట్ఫోలియోలో ఎప్పుడూ కూడా మంచి పర్ఫార్మెన్స్ కనబడుతున్న కంపెనీలే ఉంటాయి అని తెలుసుకోవచ్చు దానితో పాటు మీ యొక్క స్టాకులు మీ యొక్క కొనుగోలు ధర ఏదైనా కానీ ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ కన్నా పెరిగే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే మీ పోర్ట్ఫోలియోలో ఉండే అర్హత పొందుతాయని కూడా తెలుసుకోవచ్చు అంటే ప్రతి క్లయింటు కూడా నమ్మకంగా తమ ఫ్రెండ్స్కి చెప్పగలిగినటువంటి విషయంగా ఏం చెప్పాలి అంటే వివేకం ప్రాసెస్ని ఫాలో అవుతున్న నా యొక్క పోర్ట్ఫోలియోలో ఎప్పుడూ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉన్న స్టాక్సే ఉంటాయి పైగా వాటి యొక్క ప్రస్తుత మార్కెట్ విలువ కన్నా ఫెయిర్ వాల్యూ పైన ఉంటుంది కాబట్టి నాకు లాభం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అని తెలుసుకుంటారు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మార్కెట్లో ధరలను నిర్ణయించేటువంటి శక్తి ఏ ఇండివిజువల్ ఇన్వెస్టర్కి ఉండదు అలాగే ఏ పెద్ద కంపెనీ అయినా కూడా ఉండదు కానీ మీరు కనుక మీ యొక్క పోర్ట్ఫోలియోలో మంచి స్టాక్స్నే ఉంచుకుని తక్కువ వాల్యూలో ఉండే స్టాక్స్నే కనుక ఉంచుకున్నట్లయితే మార్కెట్లో ఏమాత్రం మంచి వాతావరణం కనుక ఏర్పడినట్లయితే మీ యొక్క పోర్ట్ఫోలియో పెరగకుండా ఆపటం బహుశా ఎవరి తరం కూడా కాదు అందువల్ల మీరు చేయవలసినటువంటి ఎక్సర్సైజ్ అంతా కూడా మార్కెట్ను మొత్తం మూవ్ చేసే కెపాసిటీ మీకు లేకపోయినా మీరు కొనుక్కునే స్టాక్స్ మంచివి కనుక అయ్యున్నట్లయితే అవి త్వరితగతిన మిగతా వారికన్నా కూడా స్పీడ్గా పెరిగే అవకాశం ఉంటుంది ఇలా జరుగుతుంది కాబట్టి మ్యూచువల్ ఫండ్ కన్నా కూడా మా దగ్గర ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్స్కి వివేకం ప్రాసెస్ నమ్ముకునే ఇన్వెస్టర్స్కి మెరుగైన లాభాలు వస్తున్నాయి ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్వెస్టర్స్కి తన చేసినటువంటి ఫైవ్ ఇయర్స్ దాదాపుగా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో ఎంత లాభం వచ్చిందో నష్టం వచ్చిందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మీకు పై కనబడుతున్నటువంటి డేటానే చూసినట్లయితే ఆయన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఐదు అయితే ప్రస్తుతం దాని యొక్క విలువ పదిహేను లక్షల నలభై రెండు వేల ఐదు వందల డెబ్బై రెండు రూపాయలుగా ఉంది అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే ఆయన యొక్క ఇన్వెస్ట్మెంట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో మూడు రెట్ల కన్నా ఎక్కువ పెరిగింది అంటే దాదాపుగా త్రీ హండ్రెడ్ పర్సెంట్ వరకు అయింది అది ఎంత రిటంతో సమానం అని చూసినట్లయితే దాని క్రింద చూపిస్తున్నట్లుగా ట్వంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఒకవేళ వివేకంని నమ్ముకోకుండా ఆయన కనుక ఓపెన్ అండెడ్ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నటువంటి ఇండెక్స్ ఫండ్స్నే కనుక నమ్ముకున్నా లేదా ఇండెక్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే ఎంత రిటర్న్ వచ్చేదో కూడా చూపించడం అనేది చాలా అవసరం ఆయన పోర్ట్ఫోలియో స్టార్ట్ చేసినప్పుడు ఇండెక్స్ వాల్యూ ఐదు వేల ఏడు వందల ఇరవై నాలుగుగా ఉంటే ప్రస్తుతం అది తొమ్మిది వేల నాలుగు వందల ముప్పైగా అయింది అంటే ఎంతతో సమానం అంటే నాలుగున్నర సంవత్సరాలకి కలిపి అంటే ఒక్కొక్క సంవత్సరానికి దాదాపుగా పదకొండు పాయింట్ ఆరు నాలుగు శాతం వరకు అతనికి లాభం వచ్చే అవకాశం ఉంది అంటే ఇండెక్స్ని నమ్ముకున్నా కూడా మెరుగైన రాబడే వచ్చినా వివేకంని నమ్ముకోవటం మూలంగా పదకొండు పాయింట్ ఆరు నాలుగు శాతంతో తృప్తి పడే బదులు ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం వరకు సంపాదించిన అవకాశం ఈయనకి లభించింది దీని ద్వారా ఆయన తెలుసుకునేది ఏంటంటే దాదాపుగా వివేకంని నమ్ముకోవటం మూలంగా పదిహేడు శాతం కన్నా ఎక్కువ అదనంగా సంవత్సరానికి సంపాదించే అవకాశం వచ్చిందని తెలుసుకోవాలి ఇలా ఇది చెప్పడానికి బాగానే ఉన్నా వినడానికి బాగానే ఉన్నా దీని వెనకాల పడే కష్టం ఏంటి దీని వెనకాల ఎన్నిసార్లు వివేకం నుంచి సలహాలు ఈయన పొందారు ఎన్నిసార్లు ఫాలో అయ్యారో కూడా తెలిసిన ప్రయత్నం చేయడం మనందరికీ అవసరం ఇప్పుడు స్క్రీన్పై కనబడుతున్నటువంటి డేటానే కనుక చూసినట్లయితే మీకు తొంభై రెండు స్టాక్స్లో ఈయన కొనుక్కోవటం అమ్ముకోవటం సజెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది అంటే నెంబర్ ఆఫ్ స్టాక్స్ ట్రేడెడ్ అనే దానిలో తొంభై రెండు ఉంది టోటల్ ప్రాఫిట్ ఆర్ లాస్ బుక్ చూసినట్లయితే పది లక్షల నలభై తొమ్మిది వేల మూడు వందల రూపాయలు ఉంది దాని క్రింద కాలం చూసినట్లయితే మీరు డివిడెండ్స్ రిసీవ్ ఫ్రమ్ స్టాక్స్ ఎంత ఉన్నాయో చూస్తే యాభై వేల ఏడు వందల అరవై రెండు రూపాయలు కూడా ఉంది అంటే ఈయన కొనుక్కున్న స్టాక్స్ ఈయన డిమాట్ అకౌంట్లోనే ఉంటాయి కాబట్టి డివిడెండ్స్ కూడా డైరెక్ట్గా ఆయన బ్యాంక్ అకౌంట్లకే వస్తుంటాయి అలా రెండు అమౌంట్స్ కూడా రావడం జరిగింది ఇప్పుడు మీకు చూపిస్తున్న లిస్ట్నే కనుక చూసినట్లయితే ఈయన పోర్ట్ఫోలియోని ఇంత లాభపరంగా ఇంత లాభాలు వచ్చేట్లుగా చేయటానికి చేసిన శ్రమకి ఫలితంగా ఇన్ని రకాల స్టాక్స్లో ఆయన స్టాక్స్ని కొనటము అమ్మటం జరిగిందని తెలుసుకోవచ్చు ఉదాహరణకి ఆయన కొన్న స్టాక్స్లో చూసినట్లయితే అవాన్ లాయిడ్ కొనము జరిగింది అమ్మడం జరిగింది ఏసీసీ కొనటం జరిగింది అదాని పవర్ రజంతా ఫార్మా అలా చెప్తూ పోయినట్లయితే తొంభై రెండు స్టాక్స్లో ఆయన కోసం వేరువేరు టైముల్లో ఏ స్టాకు ఎప్పుడు ఎందుకు కొనుక్కోవాలో చెప్పడం జరిగింది అలాగే కొనుక్కున్న స్టాక్ని ఎప్పుడు ఎందుకు అమ్మాలో చెప్పడం కూడా జరిగింది ఇలా అతను ఏమాత్రం ఆలోచన లేకుండా కేవలం వివేకం నుంచి వస్తున్నటువంటి సలహాలని తూచా తప్పకుండా ఫాలో అయినట్లు మాత్రమే చేయవలసిన పని తప్పితే ఆయన వ్యక్తిగతంగా ఆలోచించవలసిన అవసరం ఉండదు అంటే వివేకం యొక్క ప్రాసెస్ని నమ్ముకుని కనుక మీరు ఆ వచ్చిన అడ్వైజెస్ని కనుక మీరు ఆటోమేటిక్గా ఫాలో అయినట్లయితే ఇండెక్స్ కన్నా చాలా ఎక్కువ సార్లు చాలా ఎక్కువ పర్సంటేజ్ అదనంగా సంపాదించే అవకాశం ఉంటుందని ఈజీగా తెలుస్తుంది వివేకం ఫాలో అవుతున్నటువంటి ప్రాసెస్ గురించి అంతకుముందు చర్చించాం ఆ తరువాతి వారాల్లో మనం ఆ ప్రాసెస్ కనుక ఫాలో అయినట్లయితే ఏ రకంగా లాభాలు వచ్చే అవకాశం ఉండేదో కూడా తెలుసుకోవడం జరిగింది ఈ రోజున అంటే ఈ వారం మనం తెలుసుకున్న విషయం ఏంటంటే ఈ ప్రాసెస్ని నమ్ముకుంటే నిజంగా కూడా ఇండెక్స్ అన్న కూడా మెరుగైన లాభాలు వచ్చిన క్లయింట్లు ఉన్నారని కూడా తెలుసుకున్నాం ఇవన్నీ తెలుసుకున్న మనం ప్రేక్షకులందరికీ కూడా కొద్ది గొప్ప ఆసక్తిని కలిగించినట్లుగా మనకు తెలుస్తుంది దీనికి కారణం ఏంటంటే ఎక్కువ మంది ఇన్వెస్టర్లు మేము స్టాక్ మార్కెట్లో ఉన్న షేర్లు గురించి షేర్ల యొక్క అనాలసిస్ గురించి ఫెయిర్ వాల్యూ గురించి చెప్పడం మొదలు పెట్టగానే చాలామంది ఆసక్తిగా గమనిస్తూ మాకు ఎన్నో ఈమెయిల్స్ పంపుతూ ఉన్నారు అయితే వచ్చిన ఈమెయిల్స్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే నేను పలానా స్టాక్ కొనుక్కున్నాను ఇంతలో కొనుక్కున్నాను ఇంతలో కొనుక్కుంటే ఇంత నష్టం వచ్చింది ఇప్పుడు ఉంచుకోవచ్చా అని అడుగుతున్నారు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇటువంటి ప్రశ్నలకి వివేకం సాధారణంగా రిప్లై ఇచ్చేటువంటి అవకాశం ఉండదు ఎందువల్లనంటే మార్కెట్కి సంబంధించి మా ఎనాలిసిస్కి సంబంధించి రెండే అంశాలు ప్రధానంగా ఉంటాయి ఒకటి మీరు చెప్తున్నటువంటి స్టాక్ యొక్క ఫెయిర్ వాల్యూ ఎంత రెండవది ఆ ఫే స్టాక్ యొక్క మార్కెట్ వాల్యూ ఎంతనే చూస్తాం తప్పితే మీరు కొనుక్కున్న రేటు ఎంతో అడగడం మూలంగా మాకు వచ్చేటువంటి అదనపు సమాచారం కానీ దాని మూలంగా మేము చెప్పే డెసిషన్లో కానీ మార్పు ఉండే అవకాశం లేదు వివేకం చేసే అనాలసిస్ ఎప్పుడూ కూడా మూడు నెలల వరకు వ్యాల్యుడి ఉంటుంది అంటే మూడు నెలలు లేదా నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చే వరకు అందులో ఏది ముందైతే అప్పటి వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది అంటే ఒకవేళ కనుక మీరు ఏప్రిల్ ఎండింగ్లోనో మే ఎండింగ్లోనో అడిగినట్లయితే మేము ఇచ్చేటువంటి సలహా జూన్ థర్టీ రిజల్ట్స్ అనౌన్స్ చేసే వరకు మాత్రమే ఉంటుంది అందువల్ల మిగతా వారికి భిన్నంగా రెండు సంవత్సరాల తర్వాత బాగుంటుందనో మూడు సంవత్సరాల తర్వాత బాగుంటుందనో చెప్పే అవకాశం కానీ ధైర్యం కానీ వివేకం ఎప్పుడు చేయదు ఎప్పుడు కూడా ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ స్టాక్ యొక్క ధర సరైనదా కాదా దాని ప్రకారం ఉంచుకోవాలా లేదని మాత్రమే చెప్పడం జరుగుతుంది మీ అందరికీ వెసులుబాటు చేయడానికి రాబోయే ఎపిసోడ్స్లో ఒక సర్వీస్ గురించి మేము చర్చించబోతున్నాం అది పోర్ట్ఫోలియో స్కానర్ అనే సర్వీస్ గురించి మేము విపులంగా చర్చిస్తాం ఆ పోర్ట్ఫోలియో స్కానర్ సర్వీస్ కనుక మీరు వాడుకున్నట్లయితే మీ బ్రోకర్ వద్దకు వెళ్ళి మీరు మీ డిమార్ట్లో ఉన్న స్టాక్స్ అన్నిటినీ కూడా సిఎస్వి ఫార్మాట్లో ఎక్స్పోర్ట్ చేసి మీతో షేర్ చేయమని అడిగినట్లయితే మీ బ్రోకరు చాలా ఆనందంగా మీకు వెంటనే షేర్ చేయగలుగుతారు ఆ రిపోర్ట్ కనుక మీ దగ్గర అందుబాటులో పెట్టుకున్నట్లయితే మేము పోర్ట్ఫోలియో స్కానర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీ పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి వాల్యూస్ని మా ఎవరిని కూడా ఈమెయిల్ చేసే అవసరం లేకుండా మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేసినట్లయితే మీ యొక్క పోర్ట్ఫోలియో మొత్తాన్ని కూడా స్కాన్ చేసి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు ఏ స్టాక్కి టార్గెట్ ప్రైస్ ఎంతో చెప్పడం జరుగుతుంది ఒకవేళ మీరు ఉన్నటువంటి స్టాక్స్లో కొన్ని మేము అనుకున్న ఫేర్ వాల్యూ కన్నా ఎక్కువలో ట్రేడ్ అవుతుంటే అమ్మమని సూచించడం జరుగుతుంది ఒకవేళ మీరు ఉన్నటువంటి స్టాక్స్లో కొన్ని మంచివైతే అయితే మంచివిగా కూడా చెప్పడం జరుగుతుంది ఒకవేళ మంచివి అయ్యి ఫేర్ వ్యాల్యూ కన్నా తక్కువలో ఉంచుకున్నట్లయితే ఉన్నట్లయితే హోల్డ్ అని కూడా చెప్పడం జరుగుతుంది అంటే బ్రీఫ్గా చెప్పాలి అంటే మీకున్న స్టాక్స్లో ఏవి మంచివో కావో చెప్పడము జరుగుతుంది అలాగే ఏ స్టాక్స్ని అమ్ముకోవాలో చెప్పడం జరుగుతుంది ఏ స్టాక్స్ని ఉంచుకోవాలో చెప్పడం జరుగుతుంది ఇంకో అడిషనల్ ఫీచర్గా ఏ స్టాక్ అయితే ఫేర్ వ్యాల్యూ దగ్గరలో ఉంటుందో బీ రెడీ అని కూడా చెప్పడం జరుగుతుంది రీటైల్ ఇన్వెస్టర్స్కి నెల నెలా ఇన్వెస్ట్ చేయడానికి వీలుగా మ్యూచువల్ ఫండ్ సిప్ అనేటువంటి ప్రక్రియని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దాని గురించి మనం గత ఎపిసోడ్లో చాలా డీటెయిల్గా కూడా చర్చించాము అలాగే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే లమ్సమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా అంటే ఎప్పుడైనా ఒకసారి పెద్ద పెద్ద అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయాలా అంటే దానికి ఆన్సర్గా నో అని చెప్తూ ఎవరైనా సరే చిన్న చిన్న మొత్తాలైనా సరే వారి పిల్లల భవిష్యత్తు కోసం కనుక సేవ్ చేయాలి అనుకున్నట్లయితే నిరభ్యంతరంగా వివేకం అందిస్తున్నటువంటి స్మైల్స్ గ్రోత్ అనే సర్వీస్ ద్వారా వాళ్ళందరూ కూడా చిన్న చిన్న అమౌంట్స్ స్టాక్ మార్కెట్లో నెలా క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తూ వివేకం ప్రాసెస్ ద్వారా చిన్న చిన్న మొత్తాలైనా కూడా ఎంత చిన్న మొత్తమైనా సరే ఇండివిజువల్గా సలహాలు ఆటోమేటిక్గా పొంది తన యొక్క పోర్ట్ఫోలియోని నిర్విఘ్నంగా మెయింటైన్ చేసుకునేటువంటి అవకాశం వివేకం కల్పిస్తుంది అటువంటి స్మైల్స్ గ్రోత్ సర్వీస్ గురించి అలాగే రాబోయే రోజుల్లో పోర్ట్ఫోలియో స్కానర్ గురించి రీటైల్ ఇన్వెస్టర్స్ వివేకం ప్రాసెస్ వాడుకుని ఏ రకంగా లాభపడగలరో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అప్పటి వరకు సెలవు నమస్కారం Vivecom, a product-driven advisory firm, provides services through features like Snapshot, Spot, Portfolio Scanner, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today.